Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. అక్కడ టీడీపీ నేతల ఫైట్ ఈ రేంజ్లోన ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీకి వచ్చే ఎన్నికలు డూఆర్ డై లాంటివి. అధికారంలోకి రాకుంటే పార్టీ ఉనికికే ప్రమాదం ఉంటుంది. అందులోనూ అధికార పార్టీ చాలా పటిష్టంగా ఉన్నప్పుడు ప్రతిపక్ష నేతలు మరింత అలర్ట్గా ఉండాలి. కానీ చాలా చోట్ల పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. నేతల మధ్య రాజకీయం కయ్యాల కాపురం చేస్తోందనే ప్రచారం ఉంది. గ్రూప్ రాజకీయాలు శృతిమించి వీధిక్కాయా? పార్టీ పెద్దలు పద్ధతి మార్చుకోవాలని ఇచ్చిన హెచ్చరికలను లీడర్స్ ఖాతరు చేయడం లేదా? ఎవరు ఎవరికి పొగబెడుతున్నారు? విశాఖ జిల్లాలోని టీడీపీ ఆవిర్భావం తరువాత 2 దశాబ్దాల పాటు విశాఖ జిల్లా మాడుగులలో ఆ పార్టీ హవానే నడిచింది. 2004లో కాంగ్రెస్ నుంచి కరణం ధర్మశ్రీ గెలిస్తే 2009లో గవిరెడ్డి రామానాయుడు తిరిగి టీడీపీ వశం చేశారు. గత 2 ఎన్నికల్లో మాత్రం వైసీపీదే హవా. ఇక్కడ వైసీపీ నుంచి గెలిచిన బూడి ముత్యాలనాయుడు ప్రస్తుతం డిప్యూటీ సీఎం. విపక్షానికి ఛాన్స్ ఇవ్వకుండా పాతుకుపోతున్నారు ముత్యాలనాయుడు. ఇదే సమయంలో టీడీపీ కూడా మాడుగులలో బలహీనపడుతోంది. కేడర్ ఉన్నప్పటికీ సింగిల్ లీడర్షిప్ సమస్య వేధిస్తోందట. మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి, పార్టీ ఇన్ఛార్జ్ పివిజి కుమార్ వర్గాల మధ్య రాజకీయ శత్రుత్వం పార్టీకి నష్టం జరిగేలా చేస్తోంది. ఇన్ఛార్జ్ పదవి ఊడిన తరువాత గవిరెడ్డి వర్గ రాజకీయాలకు తెరతీశారట. ఇన్ఛార్జ్గా ఉన్న పివిజీ కుమార్కు వ్యతిరేకంగా సభలు సమావేశాలు నిర్వహించడంతో విభేదాలు తారాస్థాయికి చేరాయి అంటున్నారు. చోడవరం మినీ మహానాడు తరువాత అనకాపల్లి జిల్లాలో పార్టీ పరిస్థితులపై నియోజకవర్గాల వారీగా సమీక్షలు జరిపారు చంద్రబాబు. ఆ సమావేశం సైతం బలపరీక్షకు వేదికగా మార్చుకునేందుకు మాజీ ఎమ్మెల్యే రామానాయుడు ప్రయత్నించడం అధినేత ఆగ్రహానికి కారణమైంది అంటున్నారు. రామానాయుడికి అనుకూలంగా కొందరు కార్యకర్తలు నినాదాలు చేయడంపై చంద్రబాబు తీవ్ర అసహనం వ్యక్తం చేశారట. ప్రస్తుతం పివిజి కుమార్ నాయకత్వంలో పార్టీ విజయానికి కృషి చేయాలని, టికెట్ విషయం తనకు వదిలిపెట్టాలని అధినేత స్పష్టంగా చెప్పేశారట. ఆ తర్వాత మాడుగులలో పరిస్థితులు మరింత దిగజారాయట. ముఖ్యంగా మండల స్థాయిలో పార్టీ కమిటీల నియామకం జరిగింది. ఇన్ఛార్జ్ హోదాలో పీవీజీ కొందరి పేర్లను సూచిస్తూ టీడీపీ ఆఫీస్కు జాబితా పంపించారట. మాజీ ఎమ్మెల్యే వర్గంలోని వాళ్లకు పదవులు దక్కలేదట. దీంతో 2 వర్గాలు వీధి పోరాటాలకు దిగుతున్నాయి. అరుపులు కేకలతో పార్టీ సమావేశాలను రచ్చరచ్చగా మార్చేస్తున్నాయి. అధినేత వార్నింగ్ ఇచ్చినప్పటికీ పరిస్థితులు మారలేదని అక్కడి కేడర్ ఆందోళన చెందుతోంది. వచ్చే ఎన్నికలలో పోటీ చేసి తీరాలనే పట్టుదలతో ఉన్న మాజీ ఎమ్మెల్యే రామానాయుడు లాబియింగ్ ముమ్మరం చేశారట. అయితే పార్టీ కేంద్ర కార్యాలయంలో కొందరు తనకు వ్యతిరేకంగా పావులు కదుపుతున్నారనే అనుమానం ఉందట. కావాలనే కొందరు పొమ్మనలేక పొగబెడుతున్నారని భావించి మాజీ ఎమ్మెల్యే ఇతర పార్టీల వైపు చూస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. వైసీపీ పిలుస్తోందని, జనసేన టికెట్ ఆఫర్ చేసిందనే చర్చ నడుస్తోంది. అయితే అవేవీ వాస్తవం కాదని, ప్రత్యర్థుల వ్యూహంలో భాగమేనని రామానాయుడు వర్గం ఆరోపిస్తోంది. ఎన్నికల నాటికి అధిష్టానం తిరిగి తనకే బాధ్యతలు అప్పగిస్తుందనే ధీమాతో ఆయన ఉన్నారు. ఈ ఇద్దరి మధ్య తగాదాల తలనొప్పి భరించడమే కష్టమనుకుంటే ఇంకోవైపు పైలా ప్రసాదరావు అనే టీడీపీ నేత అలజడి రేపుతున్నారట.